పార్టీకి పదవి కూడా చేస్తున్నారు. సార్ కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్. సార్ కొంతమంది అని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరెవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే, మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా, మీరు రమాందరు నీళ్ళు ఎక్కడా అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా, కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని. ఎల్ఎన్టీ చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు? రాజశేఖరుడు ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యూ రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసినంత చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోళ్ళలు, కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే. అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 కోట్లు రిలీజ్ చేస్తే 1100 కోట్లు ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఈ 100 డేస్లో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అంటే మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా? మీకు ఇవన్నీ విషయాలు మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడొస్తాయి. దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కళ్ళు లీడ్ అయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి? ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అంటచబుల్స్.
వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికి రానాళ్ళు. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే మీ వాళ్ళు లేకపోతే నేను ఏం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్ట పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇలాంటివన్నీ చాలా ఒకటి రెండుగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు, బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది. సార్, లాస్ట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముంబై మోడల్ ని కూడా, వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు. అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్? అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా. ఐపీఎస్ఏ కాదు, డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఇవి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో? మీరు చెప్పండి, ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తాంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఇక్కడే లీడర్స్ అడుగుతుంది మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని, ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి? నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను, ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్కా? ఎక్కడొస్తాడో, ఎవడు తెస్తాడో, ఎవడమ్ముతాడో ఎవడికి తెలియదు. ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే, లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే. ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటో, ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ అ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండో తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు. అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం. అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివి అన్నీ? ఓకే, రాజకీయాలు డిఫరెంట్. యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దిస్ ఈస్ దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్.
విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం, నేను చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి కూడా బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి, మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని, నీరు మీరు జన్మభూమి, శ్రమదానం, ప్రజల బతుకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు, కానీ ఇమాజిన్, అసహ్యం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు, మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ, ఐదేళ్లు ఎన్ని బూతులు అండి, ఎన్ని మాటలండి, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు? చేత కదా, మనకు నోర్లు లేవా, ఎందుకు మాట్లాడలేదు? కెన్ యూ వాంట్ సీ ద డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా, ఎక్కడ రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు, తిరుపతి పోతే దిగనేయరు, ఇంటికాడ నుంచి బయట రానియరు. కెన్ యూ ఇమాజిన్? గేటుకు తాళ్లు కడతారు, ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిస్తోంది, చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు. ఇవన్నీ మనం చూసిన అరాచకాలు, మీడియా పైన దాడులు. వలలు పెట్టడం, పైన డ్రోన్స్ వేయడం, ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం, పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు? అన్నాయి, కానీ మీరు మరిచిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు, కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. ఇప్పుడు మీకు